ఎస్వీ చైర్మన్ సినీ నటుడు పృథ్వీరాజ్ అమరావతి ప్రాంత నిరసనలు రైతుల గురించి చేసిన వ్యాఖ్యల పోసాని కృష్ణ మురళి తీవ్రంగా స్పందించారు పృథ్వీరాజ్ వెంటనే రాజధాని రైతులకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పృథ్వీరాజ్ ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులని అన్నారో వివరణ ఇవ్వాలన్నారు ఎన్టీఆర్ చంద్రబాబు వల్ల కమ్మవాళ్ళు బతకడం లేదని వ్యాఖ్యానించారు వాళ్లు పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నారంటూ చెప్పుకొచ్చారు జగన్ ను జగన్ ప్రభుత్వాన్ని నాశనం చేయడానికే పృథ్వీ లాంటి వాళ్ళు పుట్టారంటూ మండిపడ్డారు పృథ్వీరాజ్ ప్రభుత్వం తరపునే మాట్లాడారని చెబితే నా నిర్ణయం నేను తీసుకుంటానంటూ హెచ్చరించారు కాగా కొద్ది రోజుల క్రితం సినీ పరిశ్రమ మద్దతు విషయంలో పృథ్వీరాజ్ పైన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు పోసాని పృథ్వీరాజ్ ఆర్టిస్టులని కమ్మ రైతుల్ని లేదా కమ్మ ఆడబడుచుల్ని ఉద్దేశించి అన్నారా అని ప్రశ్నించారు లేకపోతే మొత్తం రాజధాని రైతులను అన్నారా అంటూ నిలదీశారు అలాగే రైతులు బురదలోనే ఉండాలంటూ పృథ్వీ చేసిన కామెంట్లకు కూడా పోసాని గట్టిగా బదులిచ్చారు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు అమరావతిలో మూడు పంటలు పండుతాయని వాళ్ల పిల్లలను చదివించుకున్నారని చెబుతూ కొందరు విదేశాలకు పంపించారని వివరించారు రైతులకు ఖరీదైన దుస్తులు ఉండవా బంగారు గాజులు వేసుకోరా రైతులు ప్యాంటు చొక్కాలు వేసుకోరా చేతిలో సెల్ ఫోన్లు ఉండవా అని ప్రశ్నలు సంధించారు తమ ఇంట్లో పనిచేసే వాళ్లకు కూడా సెల్ ఫోన్లు ఉన్నాయన్నారు ఇక తమ ప్రాంతానికి రాజధాని వస్తుందని రాష్ట్రం బాగుపడుతుందని ప్రేమతో అభిమానంతో ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారని అది త్యాగం కాదా అని పోసాని ప్రశ్నించారు అలాంటి వారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటావా సిగ్గుపడాలి పృథ్వీ అంటూ నటుడు పృథ్వీపై మండిపడ్డారు అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్కు తాను పదేళ్ల నుండి విధేయుడిగా ఉన్నానని అప్పుడు వీళ్లెవరూ లేరని చెప్పుకొచ్చారు జగన్ ఎప్పుడూ ఎవరి మీద నోరు జగన్ జగన్ని జగన్ ప్రభుత్వాన్ని నాశనం చేయడానికే పృథ్వీ వచ్చాడని అన్నారు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై సామాజిక స్పృహ గౌరవం ఉన్నవారితోనే ప్రభుత్వం మాట్లాడించాలని సూచించారు ఇక పోసాని వ్యాఖ్యల మీద పార్టీలో ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి